హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ పై అరుణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముల్లంగి ఆకుకూర ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలు ఎన్నో పుష్కలంగా ఉన్నాయి ఎంతో రుచికరమైన ఈ ముల్లంగి ఆకుకూర మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది ఇంకా చేయకుండా రెసిపీలోకి మనము వెళ్ళిపోదాము దానికోసం మూడు కట్టల ముల్లంగిని తీసుకొని ముల్లంగి గడ్డలు ఆకులు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి ఇవి మనము ప్రెజర్ కుక్కర్లో యాడ్ చేసి ఇది బాయిల్ అవడానికి సరిపడేంత మూడు టీ గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకొని ప్రెజర్ కుక్కర్ అనేది మనము క్లోజ్ చేసి టూ విజిల్స్ వరకు రాణించుకుందాము హై ఫ్లేమ్ పెట్టేసి నెక్స్ట్ ఇంకొక సైడ్ హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచిన కందిబేళ్ళను ఫ్లేమ్ మీద పెట్టేసుకొని అందులో వన్ బై ఫోర్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మనము మంచిగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మనము ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాయిల్ అవ్వనిద్దాము ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మనకు కందిబాళ్ళ అనేవి మంచిగా బాయిల్ అయిపోయి ఉంటాయి మనము ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ టైంలో మనకు ముల్లంగి కూడా ఉడికిపోయి ఉంటుంది మనము ఒక స్ట్రైనర్ హెల్ప్ తో మనము వాటర్ ని సపరేట్ చేసుకుందాము కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తే మనకు వర్క్ అవ్వకుండా ఉంటుంది తర్వాత మనము ఆల్రెడీ మనము కందిబ్యాళ్ళు ఉడకబెట్టుకున్నాం కాబట్టి కందిబ్యాళ్ళు వాటర్ని కూడా మనము సపరేట్ చేసుకుందాము ఈ వాటర్ని మనము రసం చేయడానికి యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఈ ముల్లంగిలో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఇలా మనము ప్రెస్ చేసుకుంటూ వాటర్ వాటర్తో సపరేట్ చేసి వీటిని పక్కన పెట్టేసుకోండి తర్వాత పప్పు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫైవ్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ అనేది మనకు మంచిగా వేడి అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనము చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను ఇందులో యాడ్ చేసుకుందాము ఒక ఇరవై వెల్లుల్లి ముక్కలు తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని దీన్ని మనము మంచిగా ఫ్రై చేసుకుందాము ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలో ఇందులో ఆవాలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి మంచిగా దీన్ని చిట్టపటలాడనివ్వండి మనకు ఈ వెల్లుల్లి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి కండి ఎక్కువ ఫ్రై చేస్తే చేదు వస్తుందని చెప్పేసి గుర్తు పెట్టుకోండి తర్వాత ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకుందాము కరివేపాకు ఒక గుప్పెడు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి తర్వాత మనము ఇందులో వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాము తర్వాత ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మీరు అల్లం వెల్లుల్లి లవంగా చెక్క ఇలాచి కొత్తిమీర ఆకులు తీసుకొని మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మనము మంచిగా కలుపుకుందాము కలుపుకొని ఒక మూడు నిమిషాలు మనకు మసాలా వాసన పోయేంత వరకు మనము కుక్ చేసుకుందాము తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకొని మనము కలుపుకుందాము మనము ఈ కారం మాడగొట్టకూడదు అవసరమైతే ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా మనము యాడ్ చేసుకొని ఇది ఆయిల్ అనేది మనకు రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము ఒక రెండు నిమిషాల వరకు తర్వాత మనకు ఆయిల్ అనేది బాగా పైకి తేలిన తర్వాత మనము ఇందులో ఆల్రెడీ మనము ముల్లంగిని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఈ ముల్లంగిని మనము ఇందులో యాడ్ చేసుకుందాము ఈ విధంగా ముల్లంగిని యాడ్ చేసుకున్న తర్వాత మనము కందిబాళ్ళను ఉడకబెట్టినవి కూడా ఇందులో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మనము ఈ మసాలా అంతా పట్టేలాగా మనము మంచిగా కలుపుకుందాము ఈ కర్రీ వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మనము మసాలా అంతా పట్టేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత మనము లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకుందాము ఇలా మగ్గించుకోవడం వల్ల మనకు మసాలా అంతా బాగా పడుతుంది కర్రీకి అంతే మనకు ముల్లంగి కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనము రొట్టెతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది దీన్ని రైస్తో కూడా మనము తీసుకోవచ్చు అరే రే ఎక్కడికి వెళ్ళిపోతున్నారబ్బా వెళ్తూ వెళ్తూ కాస్తా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేసి వెళ్ళండి అబ్బా చాలా మంది వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా రెసిపీ వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్ బై అరుణా